నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం 20వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరిపించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబం. నియోజకవర్గ ప్రజల మద్దతుతో 40,000 మెజార్టీతో విజయం సాధిస్తా భీమవరం జనసేన అభ్యర్థి అంజుబాబు. భీమవరం జేపీ రోడ్ కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సుందరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికే ఉద్యమాలు నిర్వహించాలి. పుచ్చనపల్లి 39వ వర్ధంతి కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం. భీమవరం పట్టణం 20వ వార్డులో వేయించేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం ఏకాదశి సందర్భంగా ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుమారుడు, గ్రంథి సునీల్, భువి శ్రీ దంపతులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పండితులు కొత్తపల్లి లాలు ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి మంత్ర హోమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దంపతులు, గ్రంథి రవితేజ దంపతులు, కుటుంబ సభ్యులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా వైశాఖ మాసం ఏకాదశి రోజున ఈ ఆలయంలో గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం సాంప్రదాయబద్దంగా వస్తోంది. ఈ కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి నభూతో నభవిష్యతి అనే విధంగా ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినం పురస్కరించుకుని మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజున మన భీమవరం పట్టణంలో కలిసినటువంటి అదివేలమంగా పద్మాసమేతి వెంకటేశ్వర స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. లోకంలో ఉండేటువంటి జనులు అందరూ కూడా ఆయురంధైశ్వర్యాలతో ఉండాలని చెప్పి, లోక కళ్యాణాన్ని వృద్ధిగా చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ రోజున గ్రంథి గ్రంథి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు గ్రంథి వెంకట సునీలు, భువిశ్రీ దంపతుల చేత ఎంతో వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం జరిపించబడింది. మరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే లోక కళ్యాణము, జగత్ కళ్యాణం అంటారు. స్వామివారి కళ్యాణం, స్వామివారి కళ్యాణం చేసుకున్నట్లయితే కనుక స్వామివారి యొక్క అనుగ్రహము ఈ ప్రాంతమంతా కూడా, ఈ రాష్ట్రం అంతా కూడా ఉండాలని చెప్పి ఆ సంకల్పంతో స్వామివారి కళ్యాణం చేశారు. వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినం స్వామివారికి చాలా విశిష్టమైనటువంటి దినం. ఈ రోజున అనేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
దాని ప్రతీకగా మరి ఈ రోజున ఈ భీమవరంలో మన నంది శ్రీనివాస్ గారి ఇంటి వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ ఇలా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఎంతో భక్తులందరికీ కూడా చాలా ఆనందదాయకము, చాలా సంతోషము కూడా. అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు సదా ఎల్లవేళలా ఉండాలని చెప్పి అలవేలంగా పద్మనాభ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అట్ట కృపా కటాక్షాలు కలిగి ఆయురార్థ ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి గోవింద. సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజల మద్దతుతో 40,000కు పైగా మెజార్టీతో విజయం సాధిస్తానని భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి పులపతి రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. భీమవరం ఎన్నికల శిబిరంలో వీరవాసరం మండలం తాడేరు గ్రామాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు అంజుబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో 400 సీట్లకు పైగా ఎన్డీఏ విజయం సాధిస్తుందని, రాష్టంలో భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానని, మోడల్ నియోజకవర్గంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. వీరవాసరం మండలం నుండి పులపతి రామాంజనేయులకు భారీ మెజార్టీ అందిస్తామని వీరవాసరం జనసేన ఎంపీటీసీ గులిపల్లి విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యకులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట కార్యదర్శి కొండ నాగేశ్వరరావు, వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, జనసేన నాయకులు భీమల శ్రీరామ్మూర్తి, కటికల పల్లారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాయికుదురు నుంచి, వీరవాసరం మండలం నుంచి వందలాది మంది నాయకులు కార్యకర్తలు వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. వీరవాసరం మండలం 10 నుంచి 15,000 మెజార్టీ ఇస్తామని చెబుతున్నారు. అలాగే తాడేరు నుంచి వచ్చిన వారు భీమవరం మండలం నుంచి 10,000 మెజార్టీ ఇస్తామని చెబుతున్నారు. మేమందరం కూడా కష్టపడి ఎన్డీఏ కూటమితోటి ఐక్యతగా ఉండి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఐకమత్యంగా ఉండి పనిచేశాం. మా కష్టం ఫలించింది. 85% ఓట్లు పోలైని అంటే అది మా విజయానికి నిదర్శనం అని చెప్పి మన ఎంపీటీసీ గారు, వీర మహిళలు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెబుతున్నా, 4 జూన్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి వస్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 140 సీట్లతో అధికారంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని బలపరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది రాష్ట్రంలోను కేంద్రంలోను అమల్లోకి వస్తుంది. ఖచ్చితంగా వారందరికీ నేను ఇచ్చే మాట ఒకటే, నా కార్యకర్తకి, నా అభిమానికి, నా నాయకుడికి నేను ఉన్నంతకాలం వారికి ఆసరాగా ఉంటాను, భరోసాగా ఉంటాను. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా నిర్భయంగా నా దగ్గరకు రావచ్చును. నేను వారికి అందుబాటులో ఉండి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీస్ తెరిచి నా కార్యకర్తను నేను గుండెల్లో దాచుకుంటాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ధ్యేయం ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని 1 పట్టణంగా చేయటానికి కృషి చేద్దాం. మీరందరూ కూడా సహకరించండి. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నా ఆలోచన ఒకటే, భీమవరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మన పవన్ కళ్యాణ్ గారి సహకారం తీసుకొని, చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకొని, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం తీసుకొని మన భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. మీ అందరికీ చెప్పేది ఒకే మాట, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలిస్తాను. ఈ 5 సంవత్సరాలు పాడైపోయిన రాష్ట్రాన్ని మరల కేంద్ర రాష్ట్ర సహకారాలతో 1 రాష్ట్రంగా ఆల్ఫాబెటికల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చే విధంగా ఇండస్ట్రీస్ తీసుకువచ్చి
యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చి ఐటీని తీసుకొచ్చి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం, పోలవరాన్ని పూర్తి చేసుకుందాం, అమరావతిని పూర్తి చేసుకుందాం. ఇవన్నీ చేసి మన రాష్ట్రాన్ని విజయలక్ష్మి గారు ఇందా చెప్పారు, హైదరాబాద్ మించిన నగరం అవ్వాలి భీమవరం అని. ఖచ్చితంగా అయ్యేటట్టుగా మనం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా వీరవాసరం మండలం నుండి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పులపతి రామాంజనేయులు గారి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కాబోయే ఎమ్మెల్యే గారిని కలిసి అభినందనలు తెలియచేయడానికి ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. అలాగే మా వీరవాసరం మండలం నుండి సార్కి భారీ మెజారిటీతో మేము అసెంబ్లీకి పంపించే దిశగా ప్రయత్నాలు చేసాం. మా ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవుతాయి ఖచ్చితంగా. మా వీరవాసరం మండలం నుండి మేము భారీ మెజారిటీని ఇస్తున్నాము. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు పడిన కష్టాలకి మంచి ప్రతిఫలంగా పరిపాలన అందించే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే భీమవరం నియోజకవర్గాన్ని పులపతి రామాంజనేయులు గారు గతంలో 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించారు, ఆయన మంచితనం ఈరోజు మా వీరవాసరం మండలంలోనే కాదు భీమవరంలో కూడా కనిపించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి ప్రతి గ్రామం నుండి కూడా 85% పైనే ఓట్లు పోలయ్యాయంటే మా విజయం ఎంత ఉన్నతంగా ఉన్నదన్నది మనందరం కూడా గమనించవచ్చు. ఈసారి అంజుబాబు గారు మంచి మెజారిటీతో గెలిచి భీమవరం మండలాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని ప్రతి కార్యకర్త కోరుకుంటూ ఉన్నాము. అలాగే భీమవరానికి మంచి అభివృద్ధితో పాటు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన భీమవరాన్ని మినీ హైదరాబాద్గా తయారు చేసి మనకి మంచి అభివృద్ధిని చూపించాలని కూడా మేము అందరం కోరుకుంటున్నామండి. భీమవరం జేపీ రోడ్లో వేయించేసిన్న శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం, కోపలవారి సత్రం అనుబంధ సంస్థ, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ స్వామివారిని, అమ్మవార్లను, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను చేయుట, ఉదయం 9 గంటలకు శ్రీవారికి అమ్మవారికి చందన అలంకరణ నిర్వహించారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు అష్టోత్తర శత కలసాభిషేకం, 21వ తేదీ ఉదయం 8 గంటలకు 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన, అష్టదళ పాద పద్మారాధన, 22వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారికి సామూహికంగా భక్తులచే లక్ష కుంకుమార్చన, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు వివిధ రకాల పుష్పములతో పుష్పయాగోత్సవం, 23వ తేదీ పూర్ణాహుతి చక్రస్నానం తిరుపాడ సేవ, 25వ తేదీన ఉదయం 11:30 అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి రుద్రరాజు గంగా శ్రీదేవి చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. సత్రం వంశ పారంపర్య ధర్మకర్త, చైర్మన్, ధార్మిక పరిషత్ సభ్యులు మంతెన రామ్ కుమార్ రాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం దంతులూరు జగన్నాథరాజు సత్రం వేయించేసి ఉన్న అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా 19/5/24 ఆదివారం స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని చేయటం జరిగింది. తర్వాత 25/5/2024 స్వామివారికి, అమ్మవారికి 108 కలశాభ అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరుగుతుందండి. 21 స్వామివారికి ఉదయం పూట 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన, సాయంత్రం విశేషంగా పాణిగ్రహణ మహోత్సవం జరుగుతుంది. దీనిలో చుట్టుపక్కల గ్రామాల నుంచి 100,000 భక్తులు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 22 స్వామివారికి సాయంత్రం 2 గంటలకి రథోత్సవం జరుగుతుంది. వివిధ రకాల పుష్పాలతో సాయంత్రం పుష్పయాగం జరుగుతుంది. అదే రోజున ఆఖరి రోజునైంది చక్రస్నానం. 23/5/24 చక్రస్నానం జరగబడును. భక్తులందరూ విశేషంగా పాల్గొని అదే రోజున సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణాలు, 25/5/24 స్వామివారికి, అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కావున 50 భక్తులు వచ్చి ఇందులో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైంది. సుందరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికే ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత
కమ్యూనిస్టు గాంధీ పీడిత ప్రజల విముక్తిదాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ ఆదివారం భీమవరం మెంటేవారితోట పార్టీ ఆఫీసులో పార్టీ పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు అధ్యక్షతన జరిగింది. ప్రజా నాట్య మండలి కళాబృందాల గీతాల ఆలాపన అనంతరం జిల్లా కార్యదర్శి బి బలరాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులు జోహార్లు అర్పించారు. అనంతరం సుందరయ్య జీవిత విశేషాలను కార్మిక వర్గంతో పంచుకున్నారు. ఈ సమావేశంలో ముందుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీ నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఒకరు, అన్ని వర్గాల ప్రజలు అభిమానించే నాయకుడు, మచ్చలేని నాయకుడు కామ్రేడ్ సుందరయ్య అని అన్నారు. తన జీవితాన్ని కష్టజీవుల కోసం, ప్రజల కోసం త్యాగం చేసిన గొప్ప నాయకుడు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత విశేషాలను కార్మిక వర్గంతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, పట్టణ కమిటీ సభ్యులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు చైతన్య ప్రసాద్, కళాబృందం, కార్మిక వాడల నుండి 200 మంది కార్మికులు పాల్గొన్నారు. మే 1 మనం మేడేతో పాటు సుందరయ్య గారి జయంతిని కూడా నిర్వహించుకుంటాం. ఈరోజు ఆయన 39వ వర్ధంతి. నెల్లూరు జిల్లా అలగానిపాడు అనే గ్రామంలో సుందరయ్య గారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన భూస్వామ్య లక్షణాలు కానీ లేదు, భూస్వామ్య అహంకారం కానీ లేదా భూస్వామ్య వర్గానికి ఉండేటువంటి దోపిడీ లక్షణం కానీ వంట పట్టించుకోకుండా తన యావత్ జీవితాన్ని పేద ప్రజలకి, పీడిత ప్రజలకి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి మహానాయకుడు సుందరయ్య గారు. చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటం ఆకర్షించబడ్డారు. ఆయన చిన్నతనంలోనే అప్పటికి బ్రిటిష్ పాలన ఉంది, తెల్లదొరలు. కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో ఒక ప్రముఖ పాత్ర వహించిన కామ్రేడ్ సుందరయ్య గారు. ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రకాల, అన్ని తరగతుల రాజకీయ పార్టీలు, వ్యక్తులు అందరూ అభిమానించే నాయకులు కూడా కామ్రేడ్ సుందరయ్య గారు. మచ్చలేని స్వాతంత్ర సమరయోధుడు, చిన్న మచ్చ కూడా లేకుండా తన జీవితాన్ని ప్రజల కోసం, కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం అంకితమైన నాయకుడు. ఈరోజు ఆ జీవిత కాలం ఇక్కడ ఉన్న ఆదరణ చాలామంది ఆయన చూస్తుండకపోవచ్చు. సినిమాల్లో కూడా కొంతమంది హీరోలు ఆయన డైలాగులు కూడా సుందరయ్య గారు ఎలా ఉండాలనేది అక్కడక్కడ సినిమాల్లో కూడా వచ్చి వినుంటాం. ఆయన జీవిత చరిత్రను బలరంగా వివరంగా చెప్తా నేను రెండు విషయాలు. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పినప్పుడు, ఈరోజు నిన్ననే మొన్ననే ఎన్నికలు జరిగినాయి. అనేక మంది నాయకులు ప్రకల్పాలు పలికారు, వాగ్దానాలు చేశారు, సేవ చేస్తాం, మీకోసమే మేము బతుకున్నాం, మీకోసం సేవ చేయడం కోసమే మేము పోటీ చేస్తామని చెప్పిన వివిధ పార్టీల నాయకుల యొక్క చరిత్రలు మనకు తెలుసు. మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఎంత డబ్బున్న వాళ్ళు మనం చూసాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో